హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరణ నవరాత్రులు. ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలని ఆరాధిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు. మూడవ రోజు అమ్మవారు చంద్రగంట అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం సమర్పిస్తారు. ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని చిన్న పీసెస్లా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇందులోంచి మనం కొబ్బరి పాలని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలను రెడీగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్ల కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత దీన్ని ఒకసారి పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా పోపు పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొబ్బరి తురుములు కూడా యాడ్ చేసుకోవాలి, ఎండుమిర్చి, అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కుక్ చేసుకున్న కొబ్బరి పాలతో వండుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ ఆయిల్లో ఈ పోపు అంతా అన్నంకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం నైవేద్యానికి సిద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.